హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ పిఎం మోడీ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది గ్యాస్ సిలిండర్ వాడే వాళ్ళందరికీ గ్యాస్ ధరలను భారీగా తగ్గించారు పెట్రోల్ డీజిల్ పైన భారీ తగ్గుదల వచ్చే అవకాశం ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ శుభవార్త బ్యాంక్ అకౌంట్లో మీరు బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారా అయితే మీకు కొత్త రూల్స్ వచ్చాయి సో అన్ని విషయాలు తెలుసుకోండి మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తూ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మరి చూడండి పిఎం మోడీ నుంచి ఇప్పుడే గుడ్ న్యూస్ వచ్చింది క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గాయి ఇప్పటివరకు నూట పదకొండు డాలర్లు ఉన్నటువంటి క్రూడాయిల్ ధర ఇటీవల వంద డాలర్లకు చేరడంతో పెట్రోల్ డీజిల్ ధరలు రానున్న రోజుల్లో భారీగా తగ్గే అవకాశం ఉన్నట్టు మనకు అధికార వర్గాల నుంచి వెల్లడించడం జరిగింది సో ఈ ప్రస్తుతం వచ్చేసి పెట్రోల్ ధర ఏపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ నూట ఇరవై రూపాయలు డీజిల్ వచ్చేసి నూట తొమ్మిది రూపాయల వద్ద కొనసాగుతుంది రానున్న రోజుల్లో వంద రూపాయల లోపే పెట్రోల్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి గ్యాస్ ధరలపై సో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతూ ఈ మరోవైపు క్రూడాయిల్ రేట్లు కూడా తగ్గడం వల్ల భారీగా గ్యాస్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది ఇప్పటికే ఏపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ ధరలను తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంది సో రానున్న రోజుల్లో గ్యాస్ ధరలు ఆరు వంద రూపాయలకు పడిపోయే అవకాశం ఉన్నట్టుగా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది